హే ఇప్పుడు బిగ్ ఫైవ్ మోడల్స్ ఆఫ్ పర్సనాలిటీ చూద్దాం. ఏంటి అంటే సొసైటీలో చాలామంది పీపుల్ ఉంటారు, అంటే ఒక గ్రూప్ ఏమో కొందరేమో ఒక్కోలా బిహేవ్ చేస్తారు, ఇంకొందరేమో ఇంకోలా బిహేవ్ చేస్తారు. సో వాళ్ళ పర్సనాలిటీ డిఫరెంట్ ఉంటుంది అన్నమాట. కొందరేమో ఒక్కోలా ఉంటారు, కొందరు ఇంకోలా ఉంటారు, ఇంకొందరేమో ఇంకోలా ఉంటారు. సో అలా బేసిక్గా ఫైవ్ టైప్స్ ఆఫ్ పర్సనాలిటీస్ ఉన్నాయంట. ఆ ఫైవ్ టైప్స్ ఆఫ్ పర్సనాలిటీస్ ఏంటో చూద్దాం. సో ఎలా ఉంటారు పీపుల్ అనేది చూద్దాం. సో ఫస్ట్ వన్ వచ్చేసి ఎక్స్ట్రోవర్షన్. ఎక్స్ట్రోవర్షన్ ఏంటి అంటే ఫ్రెండ్స్, ఈ కేటగిరీ వాళ్ళు ఎట్లా అంటే ఎప్పుడు టాకేటివ్, అంటే ఎప్పుడు మాట్లాడడానికి ఇష్టపడతారనమాట ఎదుటోళ్ళతోటి. నెక్స్ట్ ఏంటంటే కాన్ఫిడెంట్గా ఉంటారు అండ్ సోషలేబుల్ పర్సన్. మొత్తం సోషలేబుల్ అంటే బయట అందరితో కలిసిమెలిసి ఉండాలని అనుకుంటారు అనమాట ఈ టైప్ ఆఫ్ పీపుల్. అండ్ ఓపెన్ టు న్యూ ఎస్టాబ్లిషింగ్ రిలేషన్షిప్, బయటలతోటి మంచి రిలేషన్షిప్ ఎస్టాబ్లిష్ చేసుకోవాలి అనే పీపుల్ కొందరు ఉంటారు. సో వాళ్ళ కేటగిరీని మనం ఏమంటాం, ఎక్స్ట్రోవర్షన్ అని ఉంటాం అనమాట. సో దీనికి ఆపోజిట్ ఏంటి, ఇంట్రోవర్షన్. ఇంట్రోవర్షన్ నథింగ్ బట్ వాళ్ళు ఎవరిని కలవడానికి ఇష్టపడరు, ఈ రిలేషన్షిప్స్ మెయింటైన్ చేసుకోవడానికి ఇష్టపడరు. సో ఏదన్నా ఎవరు చెప్పుకోలేరు అనమాట. ఆ టైప్ ఆఫ్ కేటగిరీని ఇంట్రోవర్షన్ అంటాం అనమాట. దీనికి ఆపోజిట్ ఎక్స్ట్రోవర్షన్కి. సెకండ్ వచ్చేసి అగ్రియబుల్నెస్. సో ఈ టైప్ ఆఫ్ కేటగిరీ వాళ్ళు ఏంటి అంటే వీళ్ళు ఏదైనా ఎవరైనా చెప్తే ఒప్పుకునేటట్టు ఉంటారు అనమాట. ఎదుటి వాళ్ళకి బాధ కలగకుండా వాళ్ళు ఏది చెప్పినా దానికి ఒప్పుకునేటట్టు ఉంటారు. సో వాళ్ళు ఏంటి అంటే హార్మోని మెయింటైన్ చేయాలనుకుంటారు. ఏంటి అంటే ఎవరితోటి గొడవ పడొద్దు, అందరితో బాగుండాలి, అండ్ వాళ్ళు చెప్పింది వేదం అన్నట్టు ఉండరు అనమాట. దిట్ డస్ నాట్ స్టిక్ టు దేర్ స్టే, కోఆపరేటివ్ అండ్ ట్రస్ట్ అదర్స్. వాళ్ళు ఎప్పుడు ఎవరికి కోఆపరేట్ చేస్తూ ఉంటారు అండ్ నా వేరే వాళ్ళని నమ్ముతూ ఉంటారు అలా అనమాట. వీ కేటగిరీ పీపుల్ మనం ఏమంటాం, అగ్రియబుల్నెస్ పర్సనాలిటీ. ఇది అగ్రియబుల్నెస్ పర్సనాలిటీ అనమాట. మీరు చూస్తూ ఉంటారు ఇలాంటి టైప్ ఆఫ్ పీపుల్ని సొసైటీలో. నెక్స్ట్ కన్సైన్షియస్నెస్. కన్సైన్షియస్నెస్ ఏంటి అంటే వీళ్ళు కొన్ని గోల్స్ పైననే కాన్సన్ట్రేట్ చేస్తారనమాట. కొంత టైంలో కొన్ని గోల్స్ పైననే కాన్సన్ట్రేట్ చేస్తారు అండ్ ఆర్గనైజ్డ్గా ఉంటారు అనమాట. ప్రీ ప్లాన్డ్ ఉంటారు, సిస్టమేటిక్ మేనర్గా, కేర్ఫుల్గా అండ్ రెస్పాన్సిబుల్, సెల్ఫ్ డిసిప్లిన్ అండ్ అచీవ్మెంట్ ఓరియంటెడ్ అనమాట. ఈ కేటగిరీ పీపుల్ వాళ్ళు మొత్తం ఇవన్నీ క్వాలిటీస్ కలిగి ఉంటారు అనమాట ఈ కేటగిరీ పీపుల్ వాళ్ళు. కన్సైన్షియస్నెస్. సో కొన్ని గోల్స్ పెట్టుకుంటారు, వాటిని ఆర్గనైజ్ చేసుకోవడం కానీ, వాళ్ళు సిస్టమేటిక్గా ఉండడం కానీ, కేర్ఫుల్గా ఉండడం కానీ, రెస్పాన్సిబుల్గా ఉండడం కానీ, సెల్ఫ్ డిసిప్లిన్ అనేది ఉంటుంది అనమాట, అచీవ్మెంట్ ఓరియంటెడ్. సో ఈ కేటగిరీని మనం కన్సైన్షియస్నెస్ అంటాం. గోల్స్ అచీవ్ చేయడానికి ట్రై చేస్తాం. అదే ఒకే టైంకి చాలా ఫోకస్, అంటే చాలా గోల్స్ పెట్టుకొని వాటిపైన ఫోకస్ చేసే వాళ్ళు ఎలా ఉంటారంటే లో కాన్సైన్షియస్నెస్గా ఉంటారు అనమాట. సో వీళ్ళు ఎలా అంటే డిజార్గనైజ్డ్, కేర్లెస్, ఇర్రెస్పాన్సిబుల్, లెస్ సెల్ఫ్ డిసిప్లిన్, ఈ క్వాలిటీస్ ఉంటాయి ఇందులో. అన్నీ ఒకటేసారి అయిపోవాలన్నట్టు చేస్తూ ఉంటారు కానీ ఏ సరిగా చేయలేరు అనమాట. సో వీళ్ళు లో కన్సైన్షియస్నెస్ పీపుల్. నెక్స్ట్ వచ్చేసి ఎమోషనల్ స్టెబిలిటీ. ఈ కేటగిరీ వాళ్ళు ఏంటి అంటే ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకుంటారు అనమాట వాళ్ళు. దిస్ ఈజ్ ద అబిలిటీ టు కోప్ విత్ ద స్ట్రెస్. వాళ్ళకు ఒత్తిడిని కూడా కంట్రోల్ చేసుకుంటారు వీళ్ళు. ఏ పాజిటివ్ ఎమోషనల్ స్టేబుల్ పర్సన్ టెన్స్ టు బి కామ్, ఎంతూజియాస్టిక్ అండ్ సెక్యూర్. సో ఒక పాజిటివ్ ఎమోషనల్ పర్సన్ ఎలా ఉంటాడంటే కామ్ ఉంటాడు, సైలెంట్గా ఉంటాడు అనమాట. అతనికి ఎంత స్ట్రెస్ ఉన్నా కానీ ఎంతో ఎనర్జెటిక్గా, కామ్గా అండ్ ఎగ్జైటెడ్గా కనబడుతూ ఉంటాడు అనమాట. సో లెస్ స్టేబుల్ పర్సన్స్ ఎలా ఉంటారంటే నర్వస్, డిప్రెస్డ్, ఇన్సెక్యూర్, ఒక్కొక్కరు ఉంటారు. ఏం అనుకుంటేనే అట్టి చిన్న మాటకే ఫీల్ అవుతూ ఉంటారు. ఒక్కొక్కరికి ఎంత తిట్టినా వాడు ఫీల్ అవ్వడు. సో ఫీల్ అవుతాడు కానీ బయట కనబడడు అనమాట. సో అలా కూడా కొందరు ఉంటారు. అది ఎమోషనల్ స్టెబిలిటీ. నెక్స్ట్ ఏంటి, ఓపెన్నెస్. ఈ టైప్ ఆఫ్ కేటగిరీ పీపుల్ ఏంటి అంటే హై లెవెల్ ఆఫ్ ఓపెన్నెస్ ఉంటే వాళ్ళు ఎలా ఆలోచిస్తారంటే ఏదో కొత్తగా చేయాలి, కొత్తగా ఇన్నోవేషన్స్ చేయాలి, కొత్తది ఏదో ట్రై చేయాలి అన్నట్టు ఉంటారు అన్నమాట. వీళ్ళేంటి అంటే కొత్త కొత్త ఐడియాలు ఎవరైనా చెప్తే వినాలని, అవునా, దే ఆర్ విల్లింగ్ టు లిజన్ టు న్యూ ఐడియాస్ అండ్ ఛాన్స్ దేర్ ఓన్ ఐడియాస్, బిలీవ్స్ అండ్ యాటిట్యూడ్ ఇన్ రెస్పాన్స్ టు న్యూ ఇన్ఫర్మేషన్. ఏదైనా న్యూ ఇన్ఫర్మేషన్ కోసం వెతుకుతూ ఉంటారు అన్నమాట ఈ యాటిట్యూడ్ ఉన్న వాళ్ళు. సో బేసిక్గా ఇలాంటి టైప్ ఆఫ్ పీపుల్ అయితే మీరు సొసైటీలో ఫైండ్ చేసే ఉంటారు ఫ్రెండ్స్. దీస్ ఆర్ ద బిగ్ ఫైవ్ మోడల్స్ ఆఫ్ పర్సనల్. ఇఫ్ యూ లైక్ మై వీడియో జస్ట్ హిట్ ద లైక్ బటన్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ ఆన్ ఆర్గనైజేషనల్ బిహేవియర్ టాపిక్.